తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన నైట్ కర్ఫ్యూను మరో వారం పాటు పొడిగించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు విధిస్తున్న నైట్ కర్ఫ్యూను మే 15వ తేదీ వరకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిబంధనలే మే 15 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి 9 తర్వాత ఎవరు బయట తిరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం ఇప్పటికే మినహాయింపు ఇచ్చింది. ఇదిలా ఉంటే పెళ్లిళ్లకు 100 మంది అతిథులను అనుమతించిన ప్రభుత్వం అంత్యక్రియలకు 20 మందిని మించకూడదని సూచించింది కేసీఆర్ సర్కార్. అందరూ కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 5892 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.